బయటికి వస్తే డిస్కమ్లో జరుగుతున్న అవినీతి ఏంటిది, ట్రాన్స్కో ఇలా జెన్కో ఎందుకు నష్టాల పాలవుతున్నాయి, ఎందుకు మనం ఇలా కార్పొరేషన్లో ఉన్న ఆ ఉద్యోగులు బయటపడుతున్నారో తెలుస్తుంది. నేను అంటున్నా ఇలా మీకు దమ్ముంటే దీని మీదకి సవాల్కి రమ్మని కేటీఆర్. ఇంకా విచిత్రం, కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు వ్యతిరేక పార్టీగా మారింది కాబట్టి మీరు ధర్నాలకు నిరసనలకు రెండు రోజులు పిలుపుని అనేది మీరు సిద్ధంగా అని చెప్తున్నారు. సిగ్గున ఆదరవై మీకు ప్రభుత్వం మీదిరా నాయన, అప్పుడే ప్రభుత్వం పోయిందని ఫీల్ అవుతుందా? ఎట్లాగ మిమ్మల్ని కూర్చోబెడతారు ఇంకో రెండు నెలలో మూడు నెలలో మేయ ఎప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తే అప్పుడు పక్కన కూర్చోబెడతారు? అప్పుడే మీరు ప్రతిపక్షాల్లో ఉన్నట్టు మేము అధికారంలోకి వచ్చినట్టు సర్టిఫై చేస్తున్నట్ట. ఇలా మీకు చరిత్ర లేదు, మీరు ఇది కరెంటు తెచ్చిన నిర్మాణం చేసిన చరిత్ర లేదు. మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న అక్కడ ఎవరైతే ప్రతినిధులు పాల్గొన్న వాళ్ళు ఏమన్నారు, సార్ మీరే ముఖ్యమంత్రులు అగ్రవర్ణాలే కాదు ఎస్సీ ఎస్టీలను కూడా చేయండి, ఇక్కడ మీ పక్కన కూర్చున్నది సీతక్క, వీలైతే ఆమెను డిప్యూటీ సీఎం చేయండి సార్ అని చెప్పి అక్కడ ఉన్న ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అంతా సమాధానం చెప్తూ మేము మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఏం లేదు నాయన, అధిష్టానం తలుచుకుంటే రేపు సీతక్క లాంటి వాళ్ళే సీఎం కావచ్చు అని చెప్పిన దానికి సీతక్కే సీఎం, సీతక్కే సీఎం అని చెప్పి కేసీఆర్ మన రేవంత్ అన్నాడు. అరే ఏంది రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా సరే మీరు ట్రోల్ చేసుడు, వక్ర మార్గాల్లో వైరల్ చేసుడే చెప్ప పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక ఇవాళ ఏమంటాం ఒక అక్కసుతో మీరు చేస్తున్న ప్రయత్నం మేము చూస్తున్నాం. నిన్నటికి నిన్న ఉన్న పలంగా యూసీసీ మీద ఎంఐఎంలతో పాటు ముస్లిం సంఘాలన్నింటినీ కూడా పిలుసుకున్నాడు. ఏం సోయి లేదా కేసీఆర్, సోయి లేదా కేసీఆర్కి? మూడు నెలల నుంచి యూసీసీ మీద దేశంలో రచ్చ జరుగుతున్నది. ఇలా మీరు బీజేపీతో బీఆర్ఎస్ కలిసిందని ప్రజలకు తెలిసిపోయేసరికే ముస్లింలు ఎక్కడ దూరం అవుతారో అని చెప్పి విన్ విన్ సిచ్యుయేషన్ ఇప్పుడు వీళ్ళు ఏమని ఎంఐఎం ఇలా బీఆర్ఎస్ ఒకటి బీజేపీ మీద కొట్లాడడానికి అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకేంది, మేము ముస్లింల పక్షాన కొట్లాడతాం మీరు హిందువుల పక్షాన కొట్లాడినట్టు కొట్లాడండి, అప్పుడు రైవల్గా ఉంటుంది బీజేపీ బీఆర్ఎస్ అని. ఇలా ఎంఐఎం పార్టీని పిలుచుకున్నది ఎందుకో మాకు తెలుసు. ఎంఐఎం పార్టీ బీజేపీకి రహస్యమిత్రుడైతే ఇలా బీఆర్ఎస్కు ఎంఐఎం ఓపెన్ మిత్రుడే, కానీ ముస్లింలు కాంగ్రెస్ వైపు ఉన్నారు. కర్ణాటకలో చెప్పిండ్రు, రేపు దేశంలో చెప్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకొస్తున్నది కేవలం మత విద్వేషాలకు ఇలా రెచ్చగొట్టడానికే. కేసీఆర్గా అన్ని పిల్లిరిగంతలు వేస్తున్నాడుగా వరుసంబట్టిగా. అంటే ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి మోడీను అమిత్ షాను ఫోన్ చేసి అయ్యా మీరు ఇప్పుడు ఎన్నికలు పెట్టుకోమంటే పెడతారనే క్రమం వస్తే ఎట్లా అని చెప్పి రైతుల వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ పార్టీని క్రియేట్ చేసేది, లేకపోతే ఇతర కులాలకు వ్యతిరేకంగా కేవలం దళిత ఆదివాసీలకే కాంగ్రెస్ పార్టీ నిలవుగా ఉందని చెప్పి ప్రచారం చేయడానికి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల యొక్క పార్టీ ఇది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే నేపథ్యాన్ని ఆ విధంగా ఇలా నష్టపరిచేటట్టుగా మీరు ప్రచారం చేస్తున్నారు. అఫ్కోర్స్ ఒక మీకు అనుకూలమైన మిత్రులందరూ కూడా అట్లా ప్రచారం చేసుకోవచ్చు కాక, కానీ ఇలా నేను అంటున్నా ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కానీ ఇతరాత్ర కరెంటు మీద మీరు చేసే ఏ సవాలుకైనా